హాయ్ అండి, నేను స్వరూప. మల్బరీ ప్లాంట్ యొక్క కంప్లీట్ కేర్ అయితే ఈరోజు నేను మీకు చెప్తానండి. మల్బరీని కటింగ్ చేసుకునే విధానం అయితే చాలామందికి అర్థం కావటం లేదు. మల్బరీ ప్రూనింగ్ అనగానే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, కానీ మల్బరీ కటింగ్ అనేది చాలామందికి పాపం తెలియక దాన్ని పూర్తిగా ప్రూనింగ్ అనగానే పూర్తిగా మొత్తం కట్ చేసి పడేసేస్తున్నారు. అలా కాదండి, మల్బరీ కటింగ్ అంటే ఆకులు మాత్రమే తీసేయాలి. ఆకులు మాత్రమే తీసే నేనైతే ఈ ప్లాంట్ ఇంతకుముందు మీరు చూశారు, బాగా విపరీతంగా దీనికి కాపు వచ్చేసింది. అయితే కొంచెం రెస్ట్ ఇద్దాంలే అనేసి నేను దీనికి ఆకు తీయలేదు. కొంచెం బలం వేసిన తర్వాత తీస్తే వెంటనే మనకి ఎక్కువ పంట తీసుకోవచ్చని నేను తీయలేదు. అయితే సమ్మర్ కాబట్టి మొత్తం చాలా వరకు ఆకులు రాలిపోయాయి. అయితే చూడండి, ఆకులు రాలిపోయిన తర్వాత కొత్త చిగురు స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, కొత్త చిగురు స్టార్ట్ అయిన వెంటనే ఈ మల్బరీ ఏంటంటే కొత్త చిగురుతో పాటుగా పూత కూడా స్టార్ట్ అయిపోయిద్దండి. దీనికి ఇదేనండి, ఇంకా ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా చెట్టు మొత్తం అండి. నేనైతే దీనికి ఆకు తీయకముందే ఇదైతే మళ్ళా రెడీ అయిపోతుంది. ఇదిగోండి స్టార్ట్ అయిపోతుంది మళ్ళా. అయితే దీన్ని అసలు ఎలాగా ఏంటి, దీని ప్రూనింగ్ ఏంటి, దీని బలం ఏంటి అనేది మాత్రం నేను చెప్తాను. అయితే నేనేం చేశానంటే ఈ కాపు అయిపోయిన వెంటనే దీనికి అంటే వాటర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలండి. సమ్మర్ కాబట్టి వీలైతే రెండుసార్లు ఇచ్చుకోండి. నేను వాటర్ ఇచ్చేస్తూనే ఏం చేశానంటే కొంచెం దీనికి బోన్ మీల్ అయితే ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత ఒక 10 డేస్కి ఆకు అదే రాలిపోయింది. అయితే ఇప్పుడు నేను ఉన్న ఆకు కూడా మొత్తం తీసేస్తే ఏమవుతుందంటే చెట్టు మొత్తం ఈ విధంగా ఇదిగోండి కొత్త కొమ్మలు వచ్చేసేసి అది పూత అయితే స్టార్ట్ అయిపోతుంది. అయితే నేను ఇప్పుడు ఒక చెట్టు మీకు కంప్లీట్గా చూపిస్తాను, ఒకటి చేశాను అది నేను మీకు చూపిస్తాను అండి ఒక నిమిషం. ఇదిగోండి ఇది మల్బరీ, ఇది వైట్ మల్బరీ. అయితే దీనికైతే నేను ఆకు మొత్తం తీసేసానండి. మీరు చూడండి గమనిస్తే ఇదిగోండి ప్రతి ఇక్కడ ప్రతి కనుపు దగ్గర ఇదిగోండి స్టార్ట్ అయిపోతుంది కొత్త చిగురు. ఇలా ఓపెన్ అయిపోతాయండి ప్రతిది. ఈ ఓపెన్ అయిన ప్రతి దానిలో నుంచి ఒక ఫ్రూట్ అయితే బయటకు వచ్చేసేస్తుందండి. ఇంకా దీనికి పూతలు అలా ఏం కాదు, డైరెక్ట్గా వచ్చిన పోతే కాయగా మారిపోయిద్ది. దీనికి ఫ్లవర్స్ అలా ఏమి రావు మల్బరీకి. ఇదిగోండి ఇక్కడ చూడండి చక్కగా ఎన్ని బడ్స్ ఓపెన్ అవుతున్నాయో చూడండి ఇక్కడ. అయితే దీనికి ఇక్కడ ఇట్లా మనకి వేస్ట్గా ఉన్నాయి, ఇది అవసరం లేదు అనుకున్న కొమ్మలు మనం కట్ చేసుకోవచ్చండి. అలా కట్ చేసుకోవాలే కానీ ఇలాగా ఇదిగోండి ఇలా ఉన్నాయి చూసారా, ఇలాంటి బుడుపులు ఉన్న ప్లేస్లు ఇవి ఇలాంటివి అయితే టచ్ చేయకూడదండి మనం. ఎందుకంటే ఇక్కడి నుంచే మనకు కొత్త కొమ్మలు అనేవి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వీటిని మాత్రం మనం కదిలించకూడదు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదైతే ఇక్కడ ఎండిపోయింది చూసారా, ఇదిగోండి ఎండిపోయింది. ఇలాంటి వేస్ట్ కొమ్మలు అయితే మనం తీసేయచ్చు. ఇలాంటి వేస్ట్ కొమ్మలు మనం తీసేసినప్పుడు ఏంటంటే అక్కడ ఇంకా వాటికి జీవం లేదు కాబట్టి ఇది చూసారా, ఇది చూడండి ఎండిపోయినట్టుగా ఇలా ఉన్నాయి. ఇలాంటివి తీసేయటం వల్ల ఏంటంటే ఈ బలం దానికి వేరే దానికి చక్కగా వెళ్ళిపోయింది. అయితే కత్తెర పెట్టి కట్ చేసుకుంటే బెస్ట్, కత్తి నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను చేతితోనే తీసేస్తున్నాను. ఇదిగోండి చూడండి ప్రూనింగ్ అంటే ఈ మల్బరీకి ఈ విధంగా వేస్ట్ కొమ్మలు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇచ్చినా కూడా ఇవన్నీ మాడిపోయినాయి కాబట్టి ఇక్కడ కొత్త కొమ్మ అనేది రాదండి. అందుకోసమని ఇలాంటి వాటిని మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఇలా ఇదిగో చూడండి ఇలా వచ్చే వీటిని మాత్రం అస్సలు టచ్ చేయకూడదు మనం. మల్బరీ ప్రూనింగ్ ఎప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, అది తెలుసుకుంటే ఈజీ అండి. అలా కాకుండా కొంతమంది ప్రూన్ అనగానే ఏం చేస్తున్నారంటే ఇదిగోండి ఇక్కడ కట్ చేయడం, ఇక్కడ కట్ చేయడం, లేకపోతే ఇది మొత్తం కట్ చేయడం అనుకుంటున్నారు. ఇది మొత్తం కట్ చేయడం వల్ల చూడండి దీనికి ఎక్కడ కూడా ఇలా బుడుపులు కానీ ఏమీ లేవు. అప్పుడేంటి ఈ చెట్టు వల్ల అసలు మనకి ఏమి యూజ్ ఉండదు, అసలు ఫ్రూటింగ్ తీసుకోలేము. కాబట్టి ఇదిగోండి ఇలాంటి వాటిని మాత్రం టచ్ చేయకూడదు మల్బరీలో. ఎందుకంటే వీటి నుంచే మన కొత్త
కొమ్మలు ఫ్రూటింగ్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఖచ్చితంగా ఈ టిప్ని కనుక మీరు ఫాలో అయితే నేను ఏ విధంగా విపరీతమైన కాప్ అండి నేను తీసుకునేది మల్బరీలో, మీరు కూడా అంత మంచి పంటను తీసుకొని చక్కగా ఇంటిల పాదికి సరిపోని ఫ్రూట్స్ అయితే మనం పండించుకోవచ్చు. టెర్రస్ మీద చిన్న కంటైనర్లో చిన్న చిన్న కంటైనర్లో మనం ఇంత చక్కగా మంచి పంటనైతే తీసుకోవచ్చండి. చిన్న చిన్న కంటైనర్లో ఎంత మంచి పంటలు అయితే కనుక మనం తీసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా మనకి ఫ్రూటింగ్ మళ్ళా ఇది రెడీ అయిపోతుందో. ఇప్పుడు నా దగ్గర 3 ప్లాంట్స్ ఉన్నాయండి, ఆ 3 ప్లాంట్స్తో నేను చక్కగా మంచి హార్వెస్ట్లు తీసుకోగలుగుతున్నాను. ఇది వచ్చేసి నా బేబీ మల్బరీ ప్లాంట్. నేను కొమ్మదార ఈ మొక్కని నేనైతే పెట్టుకున్నానండి. చూసారా దీనికి ఇది కూడా చిన్న చిన్న కొమ్మేనండి పెట్టింది. చూడండి ఎంత బలంగా ఎదుగుతుంది ఇది. మల్బరీ అంతేనండి, కొంచెం బలం ఇస్తే చాలు ఎంత చక్కగా బలంగా ఏపుగా పెరుగుతుందండి. దీనికి ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాయి, మళ్ళా కొత్త కొమ్మలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే నేను దీనికి అప్పుడే ఫ్రూటింగ్ తీసుకోవాలని నేనైతే అనుకోవట్లేదు, అందుకోసమని దీన్ని అలా వదిలేశాను. మొక్క కనుక కొంచెం ముదిరితే మనకు అది ఇంకా చక్కగా మంచిగా కాపు అనేది తీసుకోవచ్చు, అందుకోసం అనేసి దీనికి నేనైతే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఇప్పుడు చూసారుగా మొక్కలు పెంచడం చాలా ఈజీ అండి. ఒక్క మొక్క ఉంటేనే మనం ఎన్నో మొక్కల్ని మల్బరీస్ని మనం తయారు చేసుకోవచ్చు, పండించుకోవచ్చు. టెర్రస్ మీద కూడా మనం కేజీల కేజీల మల్బరీస్ని పండించుకొని చక్కగా తినచ్చు ఆర్గానిక్ ఫుడ్. అర్థమైంది కదా, అర్థమైన వాళ్ళు చక్కగా మొక్కలు పెంచుకొని మంచి పంటలు హార్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఉంటానండి, బాయ్.